హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాయిస్ ఆఫ్ ఇండియాలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదే ఉమెన్స్ డే స్పెషల్. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, శయనేషు రంభ. అవును, మనం ఇక్కడ ఇప్పుడు ఒక స్త్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం. కృతయుగంలో అమ్మబడింది, త్రేతాయుగంలో అపహరించబడింది, ద్వాపర యుగంలో అవమానించబడింది, కలియుగంలో అన్నిటికీ గురైంది యాడది. ఇప్పుడు నేను వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నా. ఒక బాలిక వయస్సులో చిన్నది, ఉగ్రమూకలను ఎదుర్కొన్న యోధురాలు. అక్కడ ఆడపిల్లకి అక్షరం నిషిద్ధమైంది. ఆడదంటేనే హక్కులకు దూరం అనే వివక్ష మొదలైంది. ఆ వివక్షల్లోంచి పుట్టింది ఓ విప్లవం. బాలికల విద్య కోసం, సమాజంలో బాలికల మహిళల హక్కుల కోసం పోరాడిన పసి ప్రాణం ఉగ్ర కోపానికి గురై వారి బుల్లెట్ గాయాన్ని రుచి చూసింది. విద్యనే మహిళా సాధికారతకి దారి అని అడుగుల కోసం, ఆడపిల్లల విద్య కోసం పోరాడి నోబెల్ బహుమతి పొందిన చిన్న వయసురాలు తానే మలాలా యూసుఫ్ జై. నెహ్రూ చెప్పినట్టు ఒక దేశం అభివృద్ధి గురించి చెప్పాలంటే ఆయా దేశంలో మహిళలు ఎంత అభివృద్ధిలో ఉన్నారనేది కూడా ముఖ్యమే. కానీ ఇక్కడ అమ్మబడేది ఆడదే, అపహరించబడేది ఆడదే, అపమానించబడేది ఆడదే, అన్నిటికీ గురవుతున్నది కూడా ఆడదే. ఒకడు ప్రేమించమంటూ యాసిడ్ పోస్తాడు, మరొకడు సుఖాన్ని ఇవ్వమంటూ గొంతుకొస్తాడు. వడకట్నమంటూ మొగుని చెరలో, అవమానాలన్నీ తన చీర ఒడిలో, ఆమె దేహంలో మరో దేహాన్ని మోస్తూ తలుపు చాటు ఊర చూపే తనకి శరణ్యం, ఆమె బతికే ఓ పెద్ద అరణ్యం. హెర్ ఐమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. ఇక్కడ నేను స్త్రీ పక్షపాతిని కాను. ఇది స్త్రీల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం నా వంతు కృషి. అసలు సాధికారత అంటే ఏంటి? సమానత్వం. అన్ని రంగాల్లోనూ పూర్తిగా పాల్గొనడానికి మహిళకు అవకాశం ఇవ్వాలి. అభివృద్ధి కోసం, స్థిరత్వం కోసం, అంతర్జాతీయంగా అంగీకరించిన లక్ష్యాలను సాధించడం, అణగారిన వర్గాల నాణ్యతని మెరుగుపరచడం, అగ్గిపుల్లని వెలిగించే చెయ్యి అగ్ని క్షిపణులు వెలదలాలి. గుడిలో ప్రవేశం కంటే బడిలో ప్రవేశించడం కోసం ఉద్యమించాలి. నలుగురు వెక్కిరింతల మధ్య మూగబోయిన నీ నిశ్శబ్ద ప్రపంచం వ్యాప్తంగా విజయ శబ్దం ఇవ్వాలి. ఇక్కడ నేను స్త్రీ పక్షపాతిని కానే కాను. ఇది స్త్రీల కోసం, మహిళల కోసం నా వంతు కృషి. ఆడది తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతకమని చెప్పింది మగాడే. ఆ స్వేచ్ఛని హరిస్తుంది కూడా మగాడే. సమానం సమానం అంటూ అసమానతలతో అసహనానికి, అసలు ఆ సమానమే మానవ నేరం అన్నట్టు ఆ అకుంచిత అనుచిత అనివార్య నియమాలతో ఆపేసే ఈ నవ అసమాన సమాజంలో ఈ ఓ వనిత ఇంటి కడప దాటలేకుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ దుస్థితిని వీడండి. ఈ రోజుల్లో అమ్మాయిల సాధికారత మేకప్ బాక్సుల్లో, ప్రేమ ముసుగుల్లో, బాయ్ ఫ్రెండ్ ఊహల్లో సాధిస్తున్నారే తప్ప తమకంటూ దారి చూపే ప్రపంచం ఉందని మర్చిపోతున్నారు. మీరు ముందు యవ్వనపు నిద్ర నుండి మేల్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వాయిస్ ఆఫ్ ఇండియాలో ఉమెన్స్ డే మహిళా సాధికారత గురించి అంశం. ఓకే.